ఏపీలో శాంతి భద్రతలపై ప్రభుత్వం శ్వేతపత్రం, 5 ఏళ్లు దుర్మార్గపు పాలన సాగిందన్న చంద్రబాబు. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం, పోలవరం ప్రాజెక్టుపై మంత్రి మండలిలో చర్చ. 291,000 కోట్లతో తెలంగాణ బడ్జెట్, వ్యవసాయం సంక్షేమానికి పెద్దపీట. ప్రజల ఆశలపై బడ్జెట్ నీళ్లు చల్లింది, ఒక్కటైనా కొత్త పథకం లేదన్న కేసీఆర్. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులివ్వండి, ప్రధాని మోదీని కోరిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. భద్రాచలంలో గోదావరికి మళ్లీ పెరుగుతున్న వరద, 2వ ప్రమాద హెచ్చరిక జారీ. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి, జల విద్యుత్ కేంద్రాల్లో నిలిచిన ఉత్పత్తి. భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్, సింగరేణి సంస్థకు 40 కోట్ల మేర నష్టం. మహారాష్ట్రలో భారీ వర్షాలపై సీఎం షిండే సమీక్ష, వరద బాధితుల్ని హెలికాప్టర్ల ద్వారా తరలించాలని ఆదేశం. టీచర్గా మారిన రాష్ట్రపతి, ఢిల్లీ కేంద్రీయ విద్యాలయంలో పాఠాలు బోధించిన ముర్ము. లికర్ కేసులో కేజ్రీవాల్ని వీడని కష్టాలు, ఆగస్టు 8 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.